నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ సంచారంలో అప్రమత్తమైన పోలీసులు. మావోల కదలికలపై దృష్టి పెట్టామన్న చింతపల్లి ఏఎస్పీ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు పూర్తి న్యాయం జరిగిందన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ తోహఫా పంపిణీ. ముఖ్యమంత్రి జగన్ లాంటి సమర్థవంతుడు ఎక్కడా లేరు. ఏడాది పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్న గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. 65 వార్డులో సేవా కార్యక్రమాలు. ఇప్పుడు వార్తలను వివరాలు చూద్దాం. ఏడాది వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చేశాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది ఏడాది పూర్తయిన సందర్భంగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పండ్ల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, వార్డు పార్టీ అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాట తప్పకుండా మనం తప్పకుండా నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు నేను చెప్పిన మహిళలు చెప్పారు, ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా. అలాగే పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటే 1500 కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టిపోయాడు, ఆయన ఇవ్వలేదు. ఆ 1500 కోట్ల రూపాయలు మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళకి 2000 కోట్ల రూపాయలు, అంటే 3900 కోట్ల రూపాయలు ఒకేసారి దేశ చరిత్రలో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేసినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా కరోనా టైంలో ఇచ్చారు. మరి అదే కాకుండా మరి నిన్నగాక మొన్న లాస్ట్ వీక్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతు కూడా 1300 రూపాయలు చొప్పున 6500 కోట్ల రూపాయలు, అది కూడా కరోనా టైంలో మరి వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇచ్చారు సార్ మరి మనకేంటి, అంటే మొన్న ఎల్జీ పాలిమర్స్ గురించే మీరు చూశారు అందరూ కూడా. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు యాక్షన్ టీమ్ సంచారంతో ఏజెన్సీ మొత్తం ఉలిక్కి పడినట్టయింది. ఒక పక్క కరోనా ఆందోళనతో ఉన్న గిరిజన గ్రామాల్లో మావోయిస్టుల యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి ఏఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నలుపు రంగు పల్సర్ బైక్పై చింతపల్లి, అన్నవరం, చేరుకుంపాకల వంటి ప్రాంతాల్లో నలుగురు యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వీరిలో ముఖ్యమైన పెదబైలు మండలం కొండ్రు గ్రామానికి చెందిన వంతల రామకృష్ణ అలియాస్ అశోక్ అలియాస్ ప్రభాకర్ అనే ఇతని తలపై 4 లక్షల రివార్డు ఉందని, అలానే కొండ్రం గ్రామానికి చెందిన చిక్కుడు చిన్నారావు అలియాస్ సుధీర్, గొల్లూరు జగ్గారావు అలియాస్ శ్రీను వీరు ఆచూకీ ఎవరైనా తెలియజేస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచి వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని వారికి అందిస్తామని ఏఎస్పీ విలేకరుల సమావేశంలో చెప్పారు. నోకరాజ్ వీళ్ళిద్దరు ఆముడు హార్డ్ కోర్ మిలీషియా. వీళ్ళు నలుగురు కూడా ఒక బ్లాక్ పల్సర్లో అటువైపు ఇటువైపు తిరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం దాన్ని ఫాలో చేస్తున్నాము. మన పోలీస్ వైపు కూడా 5-6 టీమ్స్ని సివిల్ డ్రెస్లో ఫామ్ చేసి అన్ని విలేజెస్కి పంపించడం జరిగింది. వీళ్ళు దేవరపల్లి, ఎడిచవిల్లు, దోమలగుంది, పలపమడి, వనంపాడు ఇలాంటి విలేజెస్లో తిరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా అన్నవరం పైన రాత్రులు చూసారంటే దొనపాలెం, జోహార్ ఇలాంటి విలేజెస్లో తిరుగుతున్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మన పార్టీ కాకుండా ప్రజలు, వాలంటీర్స్ వాళ్ళందరితో పాటు కూడా మాట్లాడి ఇలాంటి కోవిడ్ సమయంలో బయటకు నుంచి వాళ్ళు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్ని తిరిగేసి ఇటువైపు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు చెప్పినది ఏంటంటే మేము ఈ కోవిడ్ సమయంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ పరంగా కూడా యాక్షన్ పరంగా కూడా మనం ఏం చెయ్యమని ఇవ్వడం చెప్పడం జరిగింది. దాని వాళ్ళు ప్యాంప్లెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఇలాంటి సమయంలో ఇలాంటి తిరగడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒరిసా ఛత్తీస్గఢ్ తిరిగి వస్తున్నారు, కోవిడ్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇట్లా వనంపాడులో 2 రోజుల ముందుకు ఒక పెళ్లి కూడా జరిగింది, దాని కూడా వాళ్ళు
విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 150 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రంజాన్ తోఫాను అందజేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నజీర్ పులి వెంకటరమణ, ముస్లిం నాయకులు జాఫరుల్లా, అనీఫ్, రెహతుల్లా, బషీర్, మాషూం బాషా, నజీరుల్లా, గౌస్, టీడీపీ అర్బన్ జిల్లా నాయకులు, టీడీపీ వార్డు ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ అభ్యర్థులు, బూత్ ప్రెసిడెంట్స్ తదితరులు హాజరయ్యారు. ఏమని చెప్పేసి నేను ఒకసారి ఎలాగా రాత్రిపూట ఆలోచన చేస్తే నేను చేసిన ఒక మంచి పని చెప్తాను మీకు అల్లా సాక్షిగా. అక్కడ కోట వీధి అమృతరంగ వీధిలో మసీద్ రామతుల్లా, ఏ మసీద్ పేరండి? అమృతరంగ మసీద్. అమృతరంగ మసీద్ ఆ మసీద్ నిర్మాణం చేసేటప్పుడు అప్పుడు చాలట్లేదని చెప్పి పెద్దగా నిర్మాణం చేయాలని చెప్పి పూర్తిగా తీసేస్తారు మసీద్ అంతా కూడా. అప్పుడు అందరూ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు, మరి అప్పుడు ఏమందరూ ఉండేవారు. అప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి అవి ఇటుకలవి మోసేవాడిని, మట్టిది మోసేవాడిని. అదొక సరదా, ఫ్రెండ్స్ చేస్తూ ఉన్నాము. సో ఆ రకంగా మసీద్ పనుల్లోని నేను కూడా భాగస్వామి అయ్యాను. సో అప్పుడు నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఆ రోజు నేను మోసిన ఒక ఇటుకు ఈరోజు బంగారు ఇటుకగా అల్లా నాకు ఏమో ఇటుగా ఇచ్చిన దాంట్లో నేను కూడా కొంత సర్వీస్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడు మా నాయకుడికి అదే నేర్పిస్తాను. అందుకే ఈరోజు మా 14 వార్డుల్లో కూడా కంప్లీట్గా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 65 వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ రోడ్డు కాకతీయ కోడెలు వద్ద శనివారం వార్డులోని పేదలకు 5-10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలిసారి జగన్ ప్రజలకు పారదర్శక పాలన అందించి జనహృదయ నేతగా ప్రజల ఆదరాభిమానాలు పొందారని అన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని ఎన్నో సాహసోపేత కార్యక్రమాలు నిర్వహించి గొప్ప నేత అనిపించుకున్నారని తెలిపారు. వార్డులో అనేక కార్యక్రమాలు చేస్తున్న కేబుల్ మూర్తిని ఈ సందర్భంగా నాగిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మద్దాల అప్పారావు, నాగశెట్టి శ్రీనివాస్, ఐరోతి గణేష్, మంగునాయుడు, లోకనాథం, జుత్తు లక్ష్మి, రమణ దేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలుంటే వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు అనేది కామెంట్స్ వస్తాయి. జనరల్ గా అది ఎక్కడ దొరుకుతామా అని చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటారు. కోడిగుడ్డు మీద ఏమైనా ఎంట్రీకులు ఉన్నాయని ఉండవు, ఎత్తు చూడటం ఆయనకు అలవాటు. అంచేత అలాంటి సందర్భాల్లో సేవా కార్యక్రమాలకే టాప్ ప్రయారిటీ ఇవ్వండి మీరు. ఇలా కరోనా మహమ్మారి వల్ల దినసరి కూలీలు, అలాగే దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, 160 మంది ఆ పావుకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. పర్మినెంట్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ కలిపి 30% ఉంటే గొప్ప, 60-70% మిడిల్ లోయర్ క్లాస్ పీపుల్సే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి లాక్డౌన్ వల్ల 2 నెలలు పైసలు, ఈ 3 నెలలు జరుగుతుంది. ఈ లాక్డౌన్ వల్ల ఏ పని కూడా తాపి మేస్త్రులు తాపి పట్టుకోలేకపోయాడు. రాడ్ బ్యాండ్ పని చేయడానికి అవకాశం లేదు. ఎలక్ట్రీషియన్ పని చేసుకోవడానికి లేదు. ఎవరు మరి కూలీ నాలి చేసుకుంటే జనాలకు కానీ ఎవరు కూడా ఏ రకమైన పనులు చేసుకోకుండా అంటే ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి మన గురించి బతుకుంటే మెల్చాకు తిని బతుకమన్నారు పెద్దలు. జరిగింది ఎవరు మాని విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి పండ్లను పంచిపెట్టారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న తరుణంలో నియోజకవర్గ పరిధిలో తాను చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు, సీతానగరం మండలంలోని గెడ్డల వంతెన నిర్మాణం, పార్వతీపురం పట్టణంలో బైపాస్ రోడ్, త్రాగునీటి సమస్య, శానిటేషన్లు, పలు గ్రామాల్లో రోడ్లు సౌకర్యాలు, డంపింగ్ యార్డ్ తదితర సమస్యలు ఏడాది కాలంలో పరిష్కరించి పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
విజయనగరం చరిత్రను తెలిపే అతి పురాతన మూడు లాంతర్లను అభివృద్ధి పేరుతో అధికారులు కూల్చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. 500 సంవత్సరాల చరిత్ర గల గంట స్తంభం, మూడు లాంతర్లు, కోట, బొంకుల దిబ్బ, గురజాడ అప్పారావు ఇల్లు, సంగీత కళాశాల ఇవన్నీ విజయనగరం సొంతం. వీటిని చూసేందుకు ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగువారు వస్తుంటారు. 265 సంవత్సరాల నుండి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. పూజారి ముందుగా అమ్మవారికి నమస్కరించాక ఎదురుగా ఉన్న ప్రాచీన కట్టడం మూడు లాంతర్లకు నమస్కరిస్తాడు. ఇది తరతరాలు ఆనవాయితీ. అక్కడ నుండే సిరిమానను కదులుతోంది. ఇది విజయనగరం చరిత్రకు సాక్ష్యం. ఇలాంటి దాన్ని అభివృద్ధి పేరుతో కూల్చేశారు. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవుతుంది. పురాతన కట్టడం లాగానే అధికారులు వెంటనే పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతిపూడి పంచాయతీ పరిధిలోని నిమ్మారెడ్డిపాలెంలో ఈ నెల 12వ తేదీన పోకూరి రామస్వామి అనే వ్యక్తి గొర్రెల దొడ్డి వద్ద రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి దర్శి డీఎస్పీ కె ప్రకాశ్రావు, సిఐ ఎండి మెయిన్, ఎస్ఐ ఆంజనేయులు వివరాలు వెల్లడించారు. మృతుడి దగ్గర బంధువు అయిన డి సుబ్బారావు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోకూరు రామస్వామి అనే అతను నిమ్మారెడ్డి పాలెం వాస్తవాడు. అతను ఆ రాత్రి యథావిధిగా గొర్రెల దడ్డి దగ్గర మంద పక్కనే మంచం వేసుకొని పడుతున్నాడు. 6 బయలు 11 గంటల వరకు అతని భార్య అతని దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంట్లో పడుతున్నారు. ఇతను గొర్రెల దడ్డి దగ్గర పడుతున్నారు. మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో ఈ మృతుడు రామస్వామి వల్ల. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధనవాయిపేటలోని కోటక్ మహీంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో వలస కూలీలకు భోజనం, వాటర్ బాటిల్స్, పళ్ళు, దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక లాలా చెరువు జంక్షన్లో వలస కూలీలు 1500 మందికి ఉచిత భోజనం, బిర్యానీ, అరటిపళ్ళు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్లు షేక్ రాజా, బీబీ రమణ మీడియాతో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఆపత్కర సమయంలో అందరూ స్పందించి పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, బాలాజీ, విజయ రామకృష్ణారావు, గురుసాయి, చిన్నారం, చక్రవర్తి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలో ఉన్న మా సంస్థ అన్ని ద్వారా కూడా పేద ప్రజలకి వలస కూలీ అందరూ కూడా భోజన సదుపాయాలు, అదేవిధంగా మన పిఎం మోడీ గారికి 50 కోట్లు సాయం అందించారని కూడా మీకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా మేము లాస్ట్ ఒక 10 రోజుల నుంచి కూడా మేము కంటిన్యూగా మా సంస్థ నుంచి కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి 1500 మందికి 1000 మంది దాకా మేము అన్నదాన భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ లాలచెరువు జంక్షన్లో మనకి 1500 మందికి వలస కూలీ కార్మికులకి బిర్యానీ, కర్రీ, అడ్డుపళ్ళు, బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది వీళ్ళందరికీ కూడా. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో మత్తు డాక్టర్ సుధాకర్ కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తూ తెలుగుదేశం మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమానికి దళిత నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు కొరుమిల్లి విజయశేఖర్, మరి దుర్గా ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ చైర్మన్ బొత్స శ్రీను, దళిత యువ నాయకులు చాపల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. మాస్కులు లేవనే ఉద్దేశంతో మేము వజ్యం చేయలేము, వచ్చినందరికీ కాపాడుకోవాలి డాక్టర్గా మా బాధ్యత అని ఆ డాక్టర్ గారికి గుర్తెరిగి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఒడితో నెగ్గి దళితుల్ని ఏ విధంగా అరెస్టు చేసి లాస్ట్కి ఆ డాక్టర్ గారిని, డాక్టర్ గారి కొడుకుని బండి తీసుకెళ్ళి లోన్ పెడితే వేరే దళం తీసుకొని నేను వచ్చి తీసుకెళ్ళిపోమా అని చెప్పి 2వ దళంతో బట్టి తీసుకెళ్తే దొంగతనం చేశాడని చెప్పి ఆ దళిత డాక్టర్ కొడుకు మీద కేసు పెట్టడం జరిగింది. అలాగే రాజమండ్రి వరకు చూసుకుంటే మన ఎంపీ మాజీ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారిని, అలాగే మన దళితులనే మ్యాక్సిమం, అలాగే తప్పు చేసిన వచ్చి రత్నాకరం కూడా ఫస్ట్ అరెస్ట్ చేసింది. ఫస్ట్ మొదలైందే
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ పద్ధతిని మహమ్మద్ హబీబుల్లా ఖాన్ వెల్లడించారు. స్థానిక జాంపేట లబెబిస్ మసీదులో జరిగిన విలేకరుల సమావేశంలో మసీద్ అధ్యక్షులు మరియు రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక కన్వీనర్ మహమ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలో తెలియజేశారు. ఒకే పండుగ పెద్ద పండుగ ముస్లిమ్స్ ఏదంటే ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగే. ఇదే పెద్ద పండుగలో మనం కరోనాతో పోరాడుతున్నాం. కరోనా మహమ్మారి నుంచి అందరికీ మానవ వాళ్ళకి రక్షించుకోవడం మా వంతుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమందరం పాటిస్తున్నాం. అలాగే రంజాన్ నెల ముగియనుంది. ఆదివారం కానీ సోమవారం కానీ నెల వంక చూసిన తర్వాత పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం ముస్లిమ్స్ అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఈదుల్ ఫితర్ పండగ నమాజ్ చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే పేదవారికి జకాత్ కానీ ఫిత్రా కానీ ఇచ్చేటప్పుడు కొద్దిగా పేదవారిని ఆలోచించి, ఎందుకంటే వాళ్ళ పేదవారి హక్కు అది ఫిత్రా జకాత్ వాళ్ళకి సమకూర్చాలని చెప్పేసి వాళ్ళు కూడాను మనతో సమానంగా పండగ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన రంజాన్ నెలలో ఇళ్లలో నమాజ్ చేసుకునేటప్పుడు ఒక్క నమాజ్ అవ్వదు, అది ఐదుగురు నలుగురు లేదా. గాజువాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇటీవల అకాల మరణం చెందిన మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య సతీమణి మధుబాల విగ్రహాన్ని వెంకటరామయ్య నివాసంలో ఆవిష్కరించారు. తొలుత ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వెంకటరామయ్యను కలిసి ధైర్యం చెప్పారు, కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అనంతరం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేసారపు శ్రీను, రమేష్, నంబూరి జగన్నాథరావు, కులుకురి మంగరాజు, సోము సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శాంతడం వల్ల చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక సోదరి ఇంటికి వెళ్తే ఎంత ఆప్యాయతగా అన్నదమ్ముడు పంపిస్తుందో అదే ఆప్యాయతతో ఆవిడ ఇక్కడ ఇప్పుడు వచ్చిన చంద్రపూడి వెంకటరామి గారి కళ్ళందుకు వచ్చినప్పుడు కూడా ఆవిడ కనిపించి చాలా ఆప్యాయతగా అభిమానంగా నవ్వుతూ పలకరించేవారు. అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మనందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయతగా పలకరించే వ్యక్తి, ఆ పలకరించే వ్యక్తి ఈరోజు లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మేము ఆవిడ్ని ఎప్పుడు కూడా స్మరించుకోవాలన్న ఉద్దేశంతో మేము నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఈ యొక్క చిన్న అత్యంత దగ్గరగా మేము చూస్తున్నాము ఆవిడతో. ఎందుకంటే ఆవిడ చాలా సౌమ్యం, అలాగే మృదు స్వభావి. ఎవరినైనా సరే పలకరించి ఇంటికి వచ్చిన వాళ్ళందరితో కూడా మంచి ఆదరణతో ఆప్యాయతగా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆవిడ. అలాంటి ఆవిడ అకాల మరణానికి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. అలాగే మేము అందరం కలిసి మేము వచ్చినప్పుడల్లా ఆవిడ కనిపించేవారు. ఈరోజు కూడా మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు కనిపించాలి, ఆవిడ చూసే వెళ్ళామనే ఆలోచనతో మేము ఒకందరం కూడా మాకు ముఖ్యంగా సోమ సతీష్. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి తమ వంతు సహాయం అందిస్తూ వస్తున్నామని నిజాం యూత్ అండ్ పీపీఆర్సీ అధ్యక్షుడు అబ్దుల్ షఫీ పేర్కొన్నారు. రైల్వే న్యూ కాలనీ 42 వార్డులోని పేదలకు గత 50 రోజులుగా భోజనాలు అందిస్తూ వస్తున్నామన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 200 మందికి నిత్యావసర వస్తువులు, కాయగూరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సయ్యద్ కాషీన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరికి తోచిన రీతిలో వారు స్వచ్ఛందంగా తగిన సహాయం పేదలకు అందించడం అభినందనీయమన్నారు. నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రహమతుల్లా బేగ్, యాషిన్, మెహన్ అన్వర్, హుషేన్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 50 రోజుల నుంచి అందరికీ భోజనం సదుపాయం అందరికీ నిరసాయులకి అందరికీ కల్పించాం. దాంతోపాటు ఆ భోజన సదుపాయం ఆపేసి ఆ తర్వాత రోజుల నుంచి లాక్డౌన్ నుంచి అందరికీ నిత్యావసర సరుకులు రోజుకి 15 మందికి ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది మా కమిటీ తరపు నుంచి. అలాగే ఈరోజు 150 నుంచి 200 మందికి
फुड रईस ट्वेल्व ईटम्स मत कि तैयार रंजा का अंदर की मैं मुस्लिम तरफ नीचे इवालक मंत्री रकल मताल वारूनी सहाय इच्छी वाल पद रोज वाल भत्यम इच्छा भाव तो रंजा सदर्भ मैं जरूरी అలాగే ఇప్పుడు ఏవైతే ఈ కరోనా వైరస్ వల్ల బాధపడుతూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారో దేశం తాలక హెల్త్ కండిషన్ వాళ్ళు రెడీ చేయడం వల్ల మనకి కరోనా నిని రికవరీ పర్సంటేజ్ ఎక్కువైందండి ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల దానివల్ల మనందరికీ ఆనందదాయకం మనందరం బాగుండాలన్నది మీకు కోరుకుంటున్నాం అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలండి ఎందుకంటే ఈ దశాబ్దాల కాలం నాటి కల నెరవేరునుంది కొయ్యలగూడెం పట్టణంలో ప్రధాన గ్రామ పంచాయతీ అయిన పరంపూడి గ్రామ పంచాయతీ ప్రధాన రహదారి డ్రైనేజ్ వ్యవస్థ లేక దశాబ్దాల కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు కాలువలు నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి గ్రామ కార్యదర్శి గ్రేడ్ 1 ఆఫీసర్ ధనాల కృష్ణ సిబ్బందితో కలిసి గ్రామాల్లోని జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. డ్రైనేజీకి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి ప్రధాన రహదారి గుండా డ్రైనేజీ వ్యవస్థ నిర్మించి మురుగునీటిని అంకాల చెరువులోనికి మళ్లిస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు మారినా నేరుగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు చేసినా డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించినప్పటికీ దానికి డ్రైనేజ్ లేకపోవడం తీర్మ దుర్గంధానికి తావితీస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లనాటి కల నెరవేరడంతో గ్రామ కార్యదర్శులు పలువురు అభినందించారు. ఏదో ఉంది కానీ అది చాలా 7-8 కిలోమీటర్ దూరంగా ఉంది. మన ఊరికి 3 కిలోమీటర్ లోపుగా చేస్తే చెత్త సేకరణ కానీ తీసుకెళ్ళడానికి కానీ మా వర్కర్స్ కాలకు అందుబాటులో ఉండడం గురించి ఇలాగ కొవ్వూరు రోడ్లో గల దేవుడు మాన్యం గవర్నమెంట్ భూమి అది పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి మా డిపిఓ గారి దృష్టి అందరి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఒక ఎకరం వరకు కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో చేయడానికి చర్యలు తీసుకుంటాం. మీరందరి దృష్టిలో తీసుకుని వెళ్ళి పూర్తిగా ఈ పట్టణంలో సమూలంగా మనం నవీకరణ చేయడం దిశగా మొత్తం డ్రైనేజీ వ్యవస్థ 2 భాగాలుగా మురుగు బయటపడడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబడింది. దానిలో చర్యలు 2-3 రోజుల్లో తీసుకుంటాం. అంచేత దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరి ఉన్నాను. అందులో ప్రతి ఒక్కరు ప్రజలు మద్దతు ఇస్తున్నారు. అది ఎటువంటి అభ్యంతరం లేదని అంచేత ముందు మరింత అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకుంటాను. కాబట్టి మీ అందరి సహకారం కావాలని కోర్టులోని పేదలకు సంబంధించిన కేసుల విషయంలో వారికి తగిన న్యాయం జరగడం లేదని అటువంటి వారికి మా ప్రేమ సంస్థ లీగల్ సెల్ ప్రారంభించిందని సంస్థ వ్యవస్థాపకులు ముకుందబాబు తెలిపారు. ఉషోదయ జంక్షన్ వద్ద గల సంస్థ కార్యాలయం వద్ద జూనియర్ లాయర్స్కు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం అనేది అందరికీ ఒకటేనని అయితే కొన్ని కేసుల విషయంలో పేదవారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా రోజువారు పనులు చేసుకునేవారు, పేదలు, వికలాంగులు, వృద్ధులు ఇలా అనేక మంది పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అటువంటి వారందరికీ మా ప్రేమ సంస్థ తరపున నిత్యావసర వస్తువులు, కాయగూరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు జూనియర్ లాయర్స్ పాల్గొన్నారు. ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈరోజు మనం సమాజంలో గమనిస్తే న్యాయం అనేది వీకర్కి స్ట్రాంగర్గా, స్ట్రాంగర్కి వీకర్గా ఉన్నాయండి. బస్తీల్లో సుమారు 18 బస్తీల నుంచి పేద కుటుంబాలు ఎన్నో ఒక ఇబ్బందులతో మా ప్రేమ సంస్థకు రావడం జరుగుతుందండి. కానీ వీళ్ళకి సమైన వంటి లాయర్లు లేక వాళ్ళు ఖర్చులు భరాయించుకోలేక ఆఖరికి డబ్బులుండే వాళ్ళే నెగ్గుతున్నారు. కానీ పేదవాళ్ళకి సమైన వంటి జస్టిస్ రావడం కోర్టులో నేను పనిచేస్తున్నాను గత సంవత్సరం నుంచి. మాకు లా నేస్తంలో కొంతమంది విద్యార్థులకు మాత్రమే సహాయ సహకారాలు అందాయి. ఇంకా చాలామంది వారికి అందలేదు. సో చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పేద ప్రజలకి మన విశాఖపట్నం బస్తీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయ సలహాలు, న్యాయం అందించాలి. జీవీఎంసీ 50వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులోని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షురాలు పప్పుల సునీత, సీనియర్ నాయకులు పైడి ప్రతాప్, పైడి కృష్ణారావు, పొన్నాడ అప్పారావు, ఎం లక్ష్మి, వేణు, మాలతి, సుమతి, సరస, రాధ తదితరులు పాల్గొన్నారు. దేశం ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు జరిపి ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు మనం ప్రజలకి ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలు 5 ఏళ్ల కాలంలో కాకుండా 9 నెలల కాలంలోనే ఈ నవరత్నాలు, ఈ అభివృద్ధి, అలాగే సంక్షేమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 53వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బర్కత్ అలీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంది ఏడాది పూర్తయిందని, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమూలమైన మార్పులు తెచ్చారని, తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90% నెరవేర్చి, ప్రకటించిన 40 కొత్త పథకాలు అమలుపరుస్తూ దేశంలోనే అత్యుత్తమ సీఎంగా, మంచి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు చేయాల్సింది హామీ మనకి సంవత్సరం లోపలే చేయడం. రెడ్డి గారి ఆశయ సాధనకై రాజశేఖర రెడ్డి గారి స్వప్నాన్ని నిజం చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కలల సహకారంపై మనందరి ప్రీతమ నాయకులు, జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 రంజాన్ పండుగకు పేద ముస్లింలకు తోఫా అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నజీర్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు సంబంధించిన నిధుల నుంచి రంజాన్ తోఫా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రాజకీయ గ్రహణం బట్టి నేటికి సంవత్సరం పూర్తయిందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో భద్రత లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ వారిలో చరణం లేకపోవడం దారుణమన్నారు. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ ను ఒక పిచ్చోడి కింద చూపించి మానసిక పరిస్థితి సరిగా లేదని, అతన్ని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. తూట్లో పొడిచి ఇలా అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ముఖ్యంగా మీరు చూసుకుంటే ప్రజాస్వామ్యం బతికుంది, రాజ్యాంగం మీద ప్రజలకి నమ్మకం కలిగిస్తుంది ఎవరంటే ఈ రాష్ట్రంలో కేవలం న్యాయస్థానాలే. ఇలా న్యాయస్థానాలు లేకపోతే ఈ యొక్క ప్రజల యొక్క మాన ప్రాణాలకి ఈ రాష్ట్రంలో భద్రత లేదు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేటికి సంవత్సరం అయింది వైసీపీ ప్రభుత్వం వచ్చి, దాదాపు 63-64 వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు చివాట్లు పెట్టి వాటిని రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేసిందండి హైకోర్టు? వాళ్ళు చేసే నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధకంగా లేదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని, వాళ్ళు విధి విధానాలు కూడా కనీసం పాటించకుండా ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ళ యొక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి యొక్క మన్నలు పొందడం కోసం తప్పులు చేస్తున్నారు. భూ అక్రమాలను ఎట్టు పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని సబ్బవరం రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. సబ్బవరం ఆక్రమణలపై కదిలిన రెవెన్యూ యంత్రాంగం దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆక్రమణదారులు చెబుతుండగా, రికార్డు ప్రకారం ప్రభుత్వ భూమి ఎంత ఉందో తెలుసుకుని భూమి చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో అక్కడికి వెళ్లిన మీడియాపై కూడా దౌర్జన్యానికి యత్నించారు.
తమ వద్ద కోర్టు ఆర్డర్ కాపీ ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఎటు చెప్పుకోలేక ప్రభుత్వ యంత్రాంగం నోరు మెదపడం లేదు. మిషన్ సర్వే పెట్టి భూమి కొలిచి అక్రమాలు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమణ, సర్వేయర్ శ్రీనివాస్, విఆర్ఓ రుక్మిణి, చైర్మన్ నాగేశ్వరరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఆక్రమణ జరుగుతున్నాయనే విషయం తెలిసింది కదా మీకు? ఆక్రమణలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందా? అందుకే ఆపించారు. ఆక్రమణలు జరుగుతున్నాయి కదా? ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని తెలిసి మేము ఏంటంటే ఎవ్రీడే మామూలుగా ఈ కోవిడ్ టైంలో మేము సరిగ్గా మానిటర్ చేయలేకపోయాము. అయితే ఈ కొన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి 255లో అని చెప్తే మేము చూడడానికి వచ్చాము. ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని యొక్క సరిహద్దులు మాది ఎంతవరకు ఉంది అని ఆ యజమానులు ఏదైతే స్థలం ఉందో ఆ యజమానులు చెప్తున్నారు. అయితే మేము ఒక దానికి సపోర్ట్గా వాళ్ళు కొన్ని 266(2)కి వాళ్ళ కోర్ట్ ఆర్డర్ కూడా చూపించి ఉన్నారు. వాళ్ళు ఆ కోర్ట్ ఆర్డర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏంటంటే మిషన్ సర్వే కోరి ఉన్నారు. ప్రజల దీవెనలతోనే చారిత్రాత్మక విజయం సాధించామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు పండ్లు పంచిపెట్టారు. నాగిరెడ్డి మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం రాష్టం చారిత్రాత్మక ఘట్టం చూసిందన్నారు. కానీ విని ఎరగనే తీరిలో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారని, 175 స్థానాల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్చిపూడి పరదేశి, నక్క వెంకటరమణ, పిట్టారెడ్డి, చెల్లిబోయిన నాయుడు, రంభ నారాయణమూర్తి, తాటికొండ జగదీష్, దీనిశెట్టి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. కానీ కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది కనుక ఎక్కువ మంది జనాలు గుమ్మిగూడి ఉండకూడదని ప్రభుత్వం దీని సేవా కార్యక్రమాల కింద మార్చారు. ముందు ఫ్లాగ్ హోస్టింగ్ లైవ్ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ సంచారంలో అప్రమత్తమైన పోలీసులు. మావోల కదలికలపై దృష్టి పెట్టామన్న చింతపల్లి ఏఎస్పీ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లింలకు పూర్తి న్యాయం జరిగిందన్న దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ తోహఫా పంపిణీ. ముఖ్యమంత్రి జగన్ లాంటి సమర్థవంతుడు ఎక్కడా లేరు. ఏడాది పాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్న గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి. 65 వార్డులో సేవా కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.